నమస్తే డియర్ టీచర్స్. ఎస్ఎంసీ ఎలక్షన్స్ సందర్భంగా మనం పేరెంట్స్ ఓటర్ లిస్ట్ అనేది డిస్ప్లే చేయవలసి ఉంది కదా. మరి ఆ ఓటర్ లిస్ట్ని యూడైస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా మనం మనకు తగినట్టుగా ఎడిట్ చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తాను. యూడైస్ ప్లస్ వెబ్సైట్కి వెళ్ళి స్టూడెంట్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకొని మన స్టేట్ నేమ్ ఇచ్చి గో ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ అడుగుతుంది. ఇక్కడ మీ స్కూల్ యూజర్ ఐడి పాస్వర్డ్ అలాగే కనిపించే క్యాప్చర్ ఎంటర్ చేయండి, లాగిన్ ప్రెస్ చేయండి. నేను మా పాఠశాల వివరాలు ఇస్తున్నాను. లాగిన్ ప్రెస్ చేయగానే మనకు ఈ విధంగా 2023-24, 24-25 అని డిస్ప్లే అవుతుంది. మనం 2024 and 25 క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ బాక్స్ వస్తుంది, దాన్ని క్లోజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే స్కూల్ డాష్ బోర్డ్ ప్రొఫైల్ ప్రివిలేజ్ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని ఉంటుంది. ఈ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డ్రాప్ డౌన్ మెన్యూలో యాక్టివ్ స్టూడెంట్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు పాఠశాలలో ఉన్న పిల్లలందరి వివరాలు అనేవి కనిపిస్తాయి. ఈ రైట్ సైడ్ చూసినట్లయితే డౌన్లోడ్ ఎక్సెల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు, దీనిపై క్లిక్ చేయండి. మీకు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అయి ఉంటుంది. చూడండి, నేను డౌన్లోడ్ అయిన ఫైల్ని కూడా చూపిస్తాను. ఈ విధంగా మనకు ఎక్సెల్ ఫార్మేట్లో ఫైల్ డౌన్లోడ్ అయ్యింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే క్లాసు, సెక్షను, నేమ్, జెండర్, పెన్ నెంబర్, స్టూడెంట్ స్టేట్ కోడ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, సోషల్ కేటగిరీ, మైనార్టీ గ్రూప్, బీపీఎల్, బెనిఫిషరీ, సిడబ్ల్యూఎస్ఎన్, టైప్ ఆఫ్ ఇంపైర్మెంట్స్ అని మనకు డిఫరెంట్ కాలమ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మనం రేపు డిస్ప్లే లిస్ట్లో కావలసిన కాలమ్స్ మాత్రమే మనం ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని సపరేట్ ఫైల్ కింద సేవ్ చేసుకుంటే, సపోజ్ దీంట్లో క్లాస్ 1కి సంబంధించినవే కావాలనుకోండి, మీరు ఫిల్టర్ క్లిక్ చేయగానే మనకు ఒక ఇక్కడ చిన్న డౌన్ యారో వస్తుంది, దానిపై క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ అనేది తీసి సింగిల్ క్లాస్, క్లాస్ 1కి సంబంధించి 1 ఓకే చేస్తే మీకు చూడండి క్లాస్ 1లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ఈ లిస్ట్ మనకి కనిపిస్తుంది. దీన్ని మనం ఒక సెపరేట్ ఫైల్గా మనం సేవ్ చేసుకోవచ్చు, లేదా వీటిలో ఉన్న డేటాని మనం తీసుకొని మనకు కావలసిన రేపు డిస్ప్లే లిస్ట్లోకి కావలసిన ఫార్మేట్లోకి మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ చూడండి, సెకండ్ క్లాస్ కావలిస్తే సెకండ్ క్లాస్ కానీ క్లిక్ చేసినట్లయితే సెకండ్ క్లాస్ చదివే పిల్లల వివరాలు మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఈ విధంగా మనం ఏ క్లాస్కి కావాల్సిన లిస్ట్లో క్లాస్కి తయారు చేసుకోవచ్చు.